నంద్యాల సంజీవనగర్ శ్రీకోదండ రామాలయం ప్రాంగణంలో వేద పండితులు సుందరిచార్యులు పవన్ శర్మల పర్యవేక్షణలో వేద పండితులు చండీ సాహిత సుదర్శన హోమం వేదోక్తంగా నిర్వహించారు. శ్రీ మహారాజా యోగరుద్ర పశుపతి చండి సహిత సుదర్శన హోమంలో నంద్యాల టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి, ఆమె భర్త శివచరణ్ రెడ్డిలు అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బైరెడ్డి శబరి దంపతులకు వేద పండితులు అర్చన అభిషేకం కంకణాధారణ హోమం పూజలు చేయించి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ బైరెడ్డి శబరి శివచరణ్ రెడ్డిలు మాట్లాడుతూ నంద్యాల జిల్లా ప్రజలతో పాటు లోక కళ్యాణం కోసం నంద్యాలలో మహారాజు యోగరుద్ర పశుపతి చండి సహిత సుదర్శన హోమం భక్తి శ్రద్ధలతో వేద పండితుల చేరి నిర్వహించడం జరిగిందన్నారు. తస్మై నమో నమః. యా దేవీ సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థితా. నరే అది అమ్మవారి యొక్క ఉపాసన అని చెప్పేసి వింటాడు. ఎత్ర పూజమాన ఈరోజు ఈ లోక కళ్యాణం కోసం ఏర్పాటు చేసిన హోమ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అశేష నంద్యాల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పూర్ణాహుతి అనంతరం తీర్థప్రసాదం భోజనాలు ఏర్పాటు చేసి తప్పకుండా అందరూ స్వీకరించాలి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి శబరి మేడం గారికి, వారి హస్బెండ్ కి, అందరికీ కూడా ప్రత్యేక ఎల్లవేళ ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకెన్నో ఆమె ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ విశ్వామి మీరు అఖండమైనటువంటి రాజ్య ఫల ప్రాప్తి కలగాలి అన్నట్టుగా ఈ సమయంలో జయ సంగీత
అర్చన హోమాలన్నీ కూడా లోక కళ్యాణార్థం జరిపినటువంటి ఈ శుభ సందర్భంలో లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి రకంగా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అనేటటువంటి రకంగా అమ్మవారిని ఆరాధన చేయడం జరిగింది. అదేవిధంగా చండీ హోమం చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా నిరంతరం నిర్వహిస్తూ ఉండాలి. ఎందుకయ్యా అంటే ఒక నెల రోజుల నుంచి ఈ ఎండాకాలంలో మనమంతా కూడా ఆ సూర్యభగవాను యొక్క తీక్ష్ణమైనటువంటి వేడితో అందరం కూడా సతమతమైపోయినటువంటిది మనం కళ్ళారా చూసాం. మరి అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం లేకపోతే మనకు అలానే ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ సంకల్పం చేయడం అమ్మవారి యొక్క అనుగ్రహమే అనేటటువంటి రకంగా జరుగుతుంది. ఎత్రాపి భోగో నత తత్ర మోక్ష, ఎత్రాపి భోగో ఎత్రాపి మోక్షో నత నచతత్ర భోగ, శ్రీ సుందరీ సేవన తత్పరాణం భోగస్తు మోక్షస్థ కరస్థ ఏవా అని చెప్పేసి అంటాడు. ఎక్కడైతే అమ్మవారి యొక్క ఉపాసన జరుగుతుందో, ఎక్కడైతే అమ్మవారి యొక్క ఆరాధన జరుగుతుందో, అమ్మవారి యొక్క 13 అధ్యాయాలు కలిగినటువంటి చండీ హోమం జరుగుతుందో, భోగము మోక్షము రెండు కూడా కరతలామలకమవుతాయి అనేటటువంటి రకంగా అమ్మవారు చెప్పినటువంటి యొక్క చక్కటి లోక కళ్యాణార్థం జరిగినటువంటి యొక్క హోమం అంతా కూడా లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి రకంగా లోకమంతా కూడా క్షేమంగా ఉండాలనేటటువంటి రకంగా నిర్వహించి ఉన్నాం.